పొడి, నూనె, గోధుమ పిండి. వెరీ గుడ్, వెరీ. ఈ సరుకులన్నీ ఆ బజార్కి చేరేస్తుంటే ఎవరు చూడలేదు కదా, క్యాష్ కూడా ఎవరు చూడకుండానే పడరా. దేశం వర్ధిల్లాలి, దేశం వర్ధిల్లాలి. రాజనాచలం కూర్చో, అట్టగే అనకూడదయ్యా. నువ్వు కూడా దేశం వర్ధిల్లాలి అనాలి. ఇది మనకి నమస్తే జై హింద్ లాంటి మాట. అట్టగే గాని అంత పడమ నోటు తిరగద్దు. గ్రహం, నువ్వు వెళ్ళి కాఫీ ఏర్పాటు చూడు. అట్టగే ఆరిపిడుగా. ఇదిగో దేనయ్యా, వీడి గ్రహం పేరేంటి? వాళ్ళ మధ్యన ఎప్పుడు మతం పుచ్చుకుని అనుగ్రహం అని పేరు పెట్టుకున్నట్ట. మళ్లీ ఈ మధ్యన మతం వదిలేసి మనలో చేరి గ్రహం అయ్యాడు. కొట్టి గ్రహం భలే భలే. అంటే మనోళ్ళు పార్టీలు మార్చేసినట్టు మార్చేసాడన్నమాట మతం. సరే, మీ గ్రహం చెప్పినట్టుగా పాయింట్ కొత్తాను. సారా యాపారం పాట మెల్లిగా. సారా పాట పాడటానికి టైం దగ్గర పడుతుంది కదా, ఈసారి మనం పాడుతున్నావా లేదా? నీకెందుకు వచ్చిన అనుమానం? ఏం లేదు, ఆ మధ్యన ఈ సారా వ్యాపారంలో నీకు వాటా ఉందని ఎవరో అన్నారని కథ దంకితివే. ఎవడో ఏదో అన్నాడని మనం చేసే పని మానుకుంటావా? ఈసారి మనం మధుబాబును కూడా కలుపుకుందాం అనుకుంటున్నాను. మధుబాబా? ఆయన చేసేది పెద్ద పెద్ద వ్యాపారాలు కదా, మరి ఇట్లాంటి దానికి దిగుతానంటావా? అతనికి అట్టాంటి వ్యాపారం ఇట్లాంటి వ్యాపారం అన్న తేడా లేదు, కావలసినలా లాభాలు. అయితే ఇంకే సారా వ్యాపారంలో లాభాలు ఒక్కసారి రుచి చూశాడంటే ఇది వదలడు. అయితే పద పోయి మాట్లాడుకో. వదకండి వదకండి, అసలు పాయింట్ ఉంది, కాఫీ వదండి. చీర్స్ ఫర్ ది హెల్త్ ఆఫ్ సారా పాటలు. కార్లు స్టెప్ని పెట్టుకోలేదా? గాలి కొట్టించి మరీ పెట్టా. మరి రెండు టైర్లు పంచర్ పడింది. ఓహో, టూ టైర్స్. అసలు యాక్సిడెంట్ అయి ఉండాల్సింది, దరిద్ర వదిలిపోయేది. చివరిలో ఏంటి సౌండ్ వచ్చింది? ఓహో అదే, నేనే ఇంజన్ రాయితో కొట్టే. ఒకవేళ అన్ని తాళాలు ఎవరన్నా తీసేసినా కారు పని చేయకుండా ఉండాలని. మరి మీరేసుకెళ్ళాలంటే